ఒక టీవీ ఛానల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ రవిచంద్రారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో ల్యాండ్స్ ఉన్నాయి, అందుకని ఆయన అమరావతి రాజధాని ఎక్కడికి పోవద్దని చెప్పి మొత్తం ఆయనకి ఇక్కడ 2018 ఏప్రిల్లో అలాగే ఆగస్టులో మొత్తం 4 కోట్లు పెట్టి 62 ఎకరాలు కొన్నారు. ఆ 62 ఎకరాల కోసం ఆయన ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని పోవద్దని చెప్పి ఆయన ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడు, ఆయన హిడెన్ ఎజెండా ఇది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పే వాస్తవాలను అర్థం చేసుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గనక నిజంగా అలాగా ల్యాండ్లలో కొని డబ్బులు సంపాదించాలనుకుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చెప్తాను, ఎందుకంటే అది వాస్తవం కాదని నాకు తెలుసు. ఒకవేళ వాస్తవం అయినా కూడా తప్పు కాదు, నేను చెప్తా ఎందుకు తప్పు కాదు ఏంటిది అనేది కూడా చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాజధానిలో డబ్బులు పెట్టి ఆయన డబ్బులు సంపాదించాలి అనుకుంటే 2018 ఏప్రిల్ అంటే టీడీపీ ప్రభుత్వం ఆల్మోస్ట్ గా అయిపోవడానికి వచ్చే సమయంలో ఆయన అక్కడ ల్యాండ్లు ఎందుకు కొంటారు? ఆయన నిజంగా కొనేటోడైతే 2014 ముందు కొనుక్కుంటారు, లేదా ఆ 2014 ఆ టైంలో కొనుక్కొని రాజధాని అక్కడ వస్తుంది కాబట్టి రేట్లు అమాంతం పెరుగుతాయి కాబట్టి ఆయన డబ్బులు పెంచుకోవాలనుకుంటాడు. ఆయన ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడు? మొత్తం వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 4 కోట్లు పెట్టి కొన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా చేస్తే 30-40 కోట్లు వస్తాయి. ఆయన రీసెంట్ గా ఆర్మీకి సంబంధించి, జవాన్ సంబంధించి ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్కి సంబంధించి అక్షరాల 1 కోటి రూపాయలు ఇచ్చేశారు. ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉంటారు అలాగా. అలాగా పవన్ కళ్యాణ్ గారు 4 కోట్ల కోసం ఇప్పుడు అమరావతిలో ఉన్న రాజధానిని కదపొద్దని చెప్పి ఆయన ఇంత ఫైట్ చేయాల్సినంత కర్మ ఆయనకేంది? ఒకవేళ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనుకునే దాని ప్రకారం ఆయన నిజంగానే అక్కడ 62 ఎకరాలు కొందాం అనుకున్నాడు అనుకుంది, అందులో తప్పు కూడా ఏం లేదు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అది తెలంగాణ రాజధాని. హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఎవరు ల్యాండ్ కొనుక్కోవద్దనుకుంటారు? ఎవరైనా రాజధానిలో ఒక స్థలం ఉండాలనుకుంటారు కదా, కొనుక్కోవచ్చు, తనకు తప్పు లేదు. అంటే అదైతే వాస్తవం కాదు నాకు తెలిసి. ఒకవేళ వాస్తవం అయినా సరే కూడా రాజధానిలో ఇల్లు కొనుక్కోవాలని, రాజధానిలో స్థలం కొనుక్కోవాలని ఎవరికి ఉండదు? అయ్యేమైనా 100 కోట్లు 1000 కోట్ల అయ్యా రవిచంద్రారెడ్డి గారు, మీరు ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ సెక్షన్ లో ఇక్కడ అదే ఈ సర్వే నెంబర్ లో ఇక్కడ ల్యాండ్ కొన్నారు, ఇక్కడ ఇన్నెకరాలు కొన్నారు అని చెప్పి విడమర్చి చెప్తున్నారు కదా, అదే విధంగా అఫీషియల్ గా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈడీ అటాచ్ చేసిన దాదాపు నాకు తెలిసి 10,000 కోట్లు అనుకుంటా. ఆ 10,000 కోట్ల గురించి కూడా ఒకసారి ఏ చోట ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నాయి, ఏమేమి సర్వే అంటే ఏ సర్వేలో ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్లాక్ అయినాయి, అవన్నీ కూడా ప్రజలకు ఒకసారి వివరించండి. మీరు వివరించండి, మేము వివరిస్తాం, వివరించి ఎలక్షన్కి వెళ్దాం. ఒక విషయాన్ని మనం చెప్దామంటే నింద వేయాలన్న కూడా ఒక వ్యక్తి మీద ఆలోచించి వేయాలి. మనం చాలా తెలివిగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు జనాలు పవన్ కళ్యాణ్ గారు 62 ఎకరాల కోసం అంటే ఏది, 4 కోట్లు పెట్టి కొన్న ల్యాండ్ కోసం ఆయన అమరావతిలో రాజధాని ఉంచాలని చెప్పి పోరాటం చేస్తాడా? ఆయనకి ఆ 4 కోట్లు వెంట్రుకతో సమానం. ఆయన మొన్న ఆర్మీకి సంబంధించి సింపుల్ గా 1 కోటి ఇచ్చేశారు. అంతకుముందు నాకు తెలిసి బ్లైండ్ క్రికెట్ సంబంధించిన కూడా అంతకుముందు 1 కోటి ఇచ్చేశారు. అట్లా చాలా ఇచ్చేశారు, అవన్నీ ఆయనకి చాలా సింపుల్ మ్యాటర్. అందుకని మీరు ఏదో ఆయన గుడ్డ కాల్చి ఆయన ముఖం మీద వేయాలన్నట్టు మీరు నిందలేసినంత మాత్రాన అవన్నీ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తారు. అవి అయితే నాకు తెలిసి నిజం కాదు. కానీ ఒకవేళ ఈ నిజం అనుకుని ఆనందపడే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అందుకని నేను వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.